మా నాన్నకు పోలీసులు వచ్చి బాగా టార్చర్ పెట్టారు. ఏ సమస్య నీ ఎక్కువగా ఫోకస్ చేస్తూ పాడిన పాట గాని గద్దర్ అన్నది ఒక పాట ఉండే. ఏమని పాట? ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు పుట్టిందో నే సమారా. ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు పుట్టిందో నే సమారా. మీరు పాడిన పాటల్లో ఒక మంచి ఉత్తేజపరిచిన సాంగ్ మీకు ఇష్టమైన సాంగ్ పాడి పెడతాను. జోహార్లు జోహార్లన్నో మా గద్దరన్న మా విప్లవ జోహార్లన్నో మా గద్దరన్న జోహార్లు జోహార్లన్నో మా గద్దరన్న మా విప్లవ జోహార్లన్నో మా గద్దరన్న. తెలంగాణ మూమెంట్ లో బాగా అంటే బాగా పబ్లిక్ లోకి వెళ్ళిన పాట మేము మీ నోట అనుకుంటున్నాం. మేము శాంతి చర్చలకు రమ్మను పిలిచి హోం మంత్రి గారు నువ్వు శాంతి పావురం కుదిక విసికినవు ముఖ్యమంత్రి గారు. ఆ తమ మాటకు పాట తోడైతేనే అక్కడ ఉన్న ప్రజలు ఇన్స్పైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునన్నా కాదన్నా ఎవ్వడు ఏమంటున్నా గల్లీలో వాడవడు గల్లీలో వీడవడు. వెల్కమ్ టు టీవీ 45 ఎక్స్క్లూజివ్ లైవ్ షో. గద్దర్ ఆయన మరణం నిజంగా చాలా మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. కానీ ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన పాట జీవి ఉన్నంతకాలం ఆయన మనతో ఉన్నట్టే అని చెప్పాను కూడా. చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు మనం గుర్తుంచుకోవాలి. అయితే తరతరాలకు ఆయన పాట రోల్ అవుతున్న కాలం కూడా ఆయన మనతో ఉన్నాడని చెప్తున్నది సత్యం. అలాగనే ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా ఆయన మనతోటే ఉన్నాడు. ఆయన పాట నేపథ్యం, ఆయన పాట ఎంతమందిలో ఉత్తేజం నింపింది, ఎంతమందిలో జీవితాన్ని మలుపు తిప్పింది, ఎంతోమంది ఉద్యమ బాట పట్టడానికి కారణమైందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనతో పాటు ఆయన పాటలు పాడి ఉత్తేజపరిచి మరోసారి ఆయన్ను యాదిలోకి తీసుకురావడానికి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం గణేష్ అలియాస్ సాగర్ నల్గొండ నుంచి వచ్చారు. అలాగనే డప్పు వెంకన్న నల్గొండ నుంచి వచ్చారు, ఆయన కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి గద్దర్తో ఉన్న అనుభవాలను మనం తెలుసుకుందాం. అలాగనే ఆ గద్దరన్న పాటలు వారి నోట విని మనం కూడా మరోసారి ఆయన్ని జ్ఞప్తి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. బండెనక బండి గట్టి 16 బల్లు గట్టి బండెనక బండి గట్టి 16 బల్లు గట్టి ఏ బల్లే వదవ కొడుకో నై దాము సర్కరోడ ఏ బల్లే వదవ కొడుకో నై దాము సర్కరోడ బండెనక బండి గట్టి 16 బల్లు గట్టి ఏ బల్లే వదవ కొడుకో నై దాము సర్కరోడ ఈ జీల మించి నోరో నై దాము సర్కరోడ చుట్టు ముట్టు సూర్యపేట నడ నడుమ నల్ల గుండ చుట్టు ముట్టు సూర్యపేట నడ నడుమ నల్ల గుండ నువ్వు వెళ్ళే హైదరాబాద్ దాని పక్కన కోలుకుండ కొండ కిల్ల కింద ఈ గోలి గడ్డం కొడుకో బండి గట్టి 16 బల్లు గట్టి ఏ బల్లే వదవ కొడుకో నై జాము సర్కరోడ ఏ బల్లే వదవ కొడుకో నై జాము సర్కరోడ. థాంక్యూ గణేష్ అన్న. అంటే ఇక్కడ ఆయన పాటలో ఉన్న ఉత్తేజం అలాంటిది, అంటే ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆయన పాటలు పాడబోతున్నారని చెప్పేసి ఎప్పుడైతే మనం ఇంకా ఇంట్రడక్షన్ మొదలు పెట్టబోయే లోపలనే ఆయన పాట ఆయన నోట విన్న తర్వాత ప్రజలు ఏ రకంగా ఉత్తేజలయ్యారు, తర్వాత ఆ పాటలో ఉన్న ఎనర్జీ ఏ రకంగా ఉంటుందో, బండి వెనక బండి కట్టి అన్న పాటను గణేష్ అన్న అలియాస్ సాగర్ అన్న చెప్తుంటే నిజంగా ఆ పాటలో ఉన్న మాధుర్యం, తర్వాత ఆ పాటలో ఉత్తేజం అని చాలా అర్థమవుతా ఉంది. సామాజిక స్పృహ అన్నది ఒక పాటతో ఏ రకంగా ముందుకు పోయేదా చేయాలి అని చెప్పేసి అని కూడా మనకు ఈ పాట ద్వారా అర్థమవుతుంది. అలాగనే ఇప్పుడు ఎవరైతే మన గెస్టులుగా ఉండి మన గద్దరన్న పాటలను వినిపించి మరోసారి ఆయనను నెప్పి తెచ్చుకునే అవకాశం తీసుకురావడానికి ప్రస్తుతం గణేష్ అలియాస్ సాగరన్న అలాగనే వెంకట ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఈ పాటలోకి వెళ్లే ముందు ఒక్కసారి వాళ్ళ నేపథ్యం, అంటే వాళ్ళు ఈ పాటలను అనుసరించడానికి గద్దరంతో అనుభవాలు కూడా వాళ్ళతో పంచుకున్న నేపథ్యం ఉంది కాబట్టి ఆ అనుభవాలు వాళ్ళతో షేర్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. దేవరకొండ నాయని నరసింహారెడ్డి వల్ల ఇప్పుడు విలేజ్ మండలం అయింది. నాయని నరసింహారెడ్డి మా ఊరు విలేజ్ మండలం అయింది. మాది మారుమూల ప్రాంతం, చుట్టూ నల్లమల్ల అడవి. మాది గిరిజన కుటుంబం, అక్కడి నుంచి వచ్చినాను నల్గొండ జిల్లా నుంచి. నేను 2002 నుంచి ఉద్యమంలోకి వెళ్ళిపోయినా. ఉద్యమంలో వెళ్ళిపోయినప్పుడు గద్దరన్న నేను శాంతి చర్చలప్పుడు ఎర్రగుట్టపాలెం నుంచి నేను ఆలాటం తీసుకుపోయినా. ఆలాటం అంటే నల్లమల్ల ప్రాంతం, అది ఒక స్టెండ్. ఓ స్టెండ్ దగ్గర తీసుకుపోయి
ఫస్ట్ ఎందుకు నైట్ మొత్తం మేమిద్దరం జర్నీ గుట్టలు ముగ్గురం వరవరరావు కళ్యాణరావు తోటి ముగ్గురు గుట్టలు ఎక్కువ ఎక్కుతూ నైట్ మొత్తం తీసుకుపోయి వాళ్ళ దగ్గర తీసుకుపోవడం జరిగింది. మాతో పాటే ఉన్నారు, మాతో పాటే జర్నీ చేశారు. మా మా మేము నడుస్తూ ఉంటే మా వెనకంగా వాళ్ళు ముగ్గురు గుట్టలు ఎక్కుతా ఉంటూ దిగుతూ ఉంటూ గుట్టలు ఎక్కుతా ఉంటూ దిగుదాం. అయితే తెలియదు మీరు ఉద్యమ పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? మా విలేజ్లో మా నాన్న సిపిఐ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు భూస్వామి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కాబట్టి మా నాన్నకు పోలీసులు వచ్చి బాగా టార్చర్ పెట్టారు. నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా విలేజ్లోకి నక్సలైట్లు గిట్ల వచ్చేవాళ్ళు. మేము అక్కడ మా నాన్న కొట్టేసరికి వీళ్ళతోటి దెబ్బలు తిని వీళ్ళతోటి జీవించే బదులు అని చెప్పేసి మింగట అడిగిపోటప్పుడు మాకు కరెంటు లేదు, బస్సు లేదు, ఒక రోడ్డు మార్గం లేదు. అప్పటికి మేము మా విలేజ్ నుంచి 24 మంది వెళ్ళిపోయినాం. అందులో 24 మందిలో ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయినారు, ఒక ఇద్దరు మాత్రమే మేము కనువళ్ళు మొత్తం బయటకు వచ్చేసినాం. చాలామంది 10 రోజులు 5 రోజులు పనిచేసి వచ్చారు. కొంతమంది మేము ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసుకుంటూ అక్కడనే ఉండిపోయినాం. అసలు గద్దర్ అన్న పరిచయం మీరు చెప్పారు, చర్చ సందర్భంగా జరిగిందని చెప్పి అన్న నేపథ్యం ఉంది. సో ఆయనతో మీ జర్నీలో అంటే ఈయన పరిచయం తర్వాత ఈయన పాట ద్వారా ఇన్స్పైర్ చేసే విధానం మీకు ఎక్కడ నచ్చింది? మేము గద్దర్ అన్న పాటని గద్దర్ అన్న లెక్క మింగిడ పాడాలా, మింగిడ మేము విలేజ్లలో పోతే ఎక్కువ ఉద్యమ పాటలు పాడేది. నైట్ విలేజ్లలో పోయినప్పుడు సెంటర్ తీసుకొని గద్దరన్న పాటలు కానీ విప్లవ పాటలు కానీ అమరవీరుల పాటలు కానీ పాడేది. అవి పాడినప్పుడు గద్దర్ అన్నది ఒక పాట ఉండే, ఏమని పాట, ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు బుట్టిందో సంబంధించి ఇంకా చాలా పాటి గజగట్టి కూడా ఆయన పాడిన పాట సందర్భం కూడా ఉంది. సో దీంట్లో ఆయన ఎదురుగా గానీ ఆయన స్టేజ్ ఉన్నప్పుడు కానీ పాడిన పాటలు ఏమన్నా? ఆయన ఎదురుగా ఉన్నప్పుడు మేము పాటలు పాడేది ఎప్పుడు అంటే నేను బయటకు వచ్చినాక తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి తరఫున నేను పనిచేస్తున్నా ఈ కాలం ఇప్పుడు గిట్ట కానీ రావినారెడ్డి ఆటో ఆడియో కానీ లేకపోతే సిపిఐ పార్టీ మగ్ధం భవన్లో కానీ పాడు, నన్ను గన్న తల్లులారా ఎర్రాజెండా బిడ్డేలారా, నన్ను గన్న తల్లులారా ఎర్రాజెండా పాటనై వస్తున్నానమ్మో, మాయమాలార పాదాలకు వందనాలమ్మో, మాయమాల పాదాలకు వందనాలమ్మో, మాయమాల నన్ను గన్న తల్లులారా ఎర్రాజెండా బిడ్డేలా, నన్ను గన్న తల్లులారా ఎర్రాజెండా బిడ్డే పాటనై వస్తున్నానమ్మో, మాయమాల పాదాలకు వందనాలమ్మో, మాయమాలారం మీ కోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని, మీ కోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టు గల్లు గల్లు నాడ వస్తున్నా, మాయమాల పల్లె పల్లె పాడ వస్తున్నా, మాయమాల పల్లె పల్లె పాడ వస్తున్నా, మాయమాల పాట వాడుకు వేలారే రేలని రేలా పాట వాడుకు
వస్తాయి టోటల్ ఈ జర్నీలో ఆయనతో కలిసి కొన్ని సందర్భాల్లో పాడిన ఆ సందర్భం ఉందా కోరస్ గా గాని లేకపోతే ఇంక మరేదన గాని లేదన్న అది ఖచ్చితంగా మీరు ఒక జ్ఞాపకం అనేది మీ లేకపోవడం మీరు ఒక మిస్సింగ్ అని అనుకోవచ్చా మిస్సింగ్ అన్నది ఆయనతో పాటు కోరస్ పాడకపోవడము నేను ఆయనతో పాటు ఆయన ఉన్నప్పుడు పాడింది ఇది పాట ఒకటే ఎందుకంటే మళ్ళీ ఆయనతో పాటు నేను పాడలేను తర్వాత దీంట్లో ప్రధానంగా అంటే ప్రజలను సామాజిక సమస్యల మీద అనేక సమస్యలు తీసుకొని పాడిన పాటలు చాలా ఉన్నాయి ఈ సామాజిక సమస్యల్లో ప్రధానంగా ఏ సమస్యని ఎక్కువగా ఫోకస్ చేస్తూ పాడిన పాట గాని అది బాగా ఇన్స్పైర్ అయిన పాట గాని మీకు తెలిసిన ఉందా ఇన్స్పైర్ అయిన పాట అంటే ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలోనే పాడిన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోటాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోటాది ప్రాణమా మా భూములు మాకేనని మరల పడ్డ కానమా తిరగబడ్డ రాగమా మరల పడ్డ కానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోటాది ప్రాణమా ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఈ పాట చాలా మంది ఇన్స్పైర్ చేసింది అంటే కొంతమంది భయపడి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏం జరుగుతున్న వాళ్ళు కూడా ఇలాంటి పాటలు అంటే మీలాంటి గాయకులు గారిన పాటలు కావచ్చు తర్వాత గద్దర్ గారు రాసిన పాటలు కూడా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు సో ఇదే కాకుండా అంటే నేను జనరల్ గా పాటల గురించి ఎక్కువ అడుగుతున్నా ఎందుకంటే ఒక పాటగాడిగా ఒక ఆటగాడిగా మీకున్న అనుభవం తర్వాత మీకున్న ఆ పరిచయం తోటి ఆయన మరొకసారి గద్దర్ అయిన మరొకసారి యాదిలో తెచ్చుకుంటే ఆయన ఉన్నంత కాలం ఆయన మనం కొంతమంది కాడలేకపోయినా తర్వాత ఆయన చనిపోయాడని చెప్పిన వార్త నిజం కాదేమో అని చెప్పి అనుకున్నప్పుడు కూడా జరిగిపోయింది ఆయన మనతో లేరు అన్నది మాత్రం అవాస్తవం ఎందుకంటే ఆయన పాట మనతో ఉన్నంత కాలం ఆయనతో మనతో ఉన్నట్టే అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం కళాకారులు మీరు అందరు కూడా భావిస్తున్న పరిస్థితి సో ఇలాంటి క్రమంలో మహిళా చైతన్య గురించి కూడా చాలా అంటే చాలా ఆయన పాటలు పాడిన సందర్భం ఉంది ఆ మహిళా చైతన్యం స్ఫూర్తినిచ్చే పాటలకు సంబంధించిన ఒక పాట మీరు పాడే ప్రయత్నం చేస్తారా మహిళా చైతన్యం గురించి మహిళల మీద కూడా చాలా పాటలు పాడాడు మహిళల గురించి చాలా పాటలు పాడి మహిళలను చైతన్యవంతం చేసిండు కానీ ఇలా గద్దరన్న పాటల ద్వారా ఉండు చనిపోవచ్చు అమరుడు కావచ్చు కానీ గద్దరన్న పాటల విధంగా బతికే ఉండు నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి అత్త దొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగుడు ఇన్స్పిరేషన్ గా ఇప్పుడు మనతో పాటు ఆ పాటలను కూడా మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి ఆయన మనం అనుకున్నా చెప్పుకున్నాం అంటే ఆయన పాట ఉన్నంతకాలం మనతో ఉన్నాడు సో అంటే గద్దరన్న పాటలే కాకుండా మీరు ఒక అంటే ఒక ప్రజా గాయకుడిగా మీరు వాడిన పాటల్లో ఒక మంచి ఉత్తేజపరిచిన సాంగ్ మీకు ఇష్టమైన సాంగ్ పాడే ప్రయత్నం చేయండి నేను చనిపోయినప్పుడు నేను కూడా దండేసి నివాళులు అర్పించడం జరిగింది నేను రాసుకున్న పాట నేను అప్పటికప్పుడే అంటే ఆసులుగా రాసుకుని మీరు గద్దరన్న కోసం పాడిన పాట జోవార్లు జోవార్లన్నో మా గద్దరన్న మా విప్లవ జోవార్లన్నో మా గద్దరన్న జోవార్లు జోవార్లన్నో మా గద్దరన్న మా విప్లవ జోహార్లన్నో మా గద్దరన్న చిన్ననాటి నుండే నువ్వు విప్లవ పాటలు వాడి చిన్ననాటి నుండి నువ్వు విప్లవ పాటలు వాడి అనగారిన వర్గాలను ఏకం చేయ కదిలినావు అనగారిన వర్గాలను ఏకం చేయ కదిలినావు జోవార్లు జోవార్లన్నో మా గద్దరన్న మా విప్లవ జోవార్లన్నో మా గద్దరన్న జోవార్లు జోవార్లన్నో గదారన్న మా విప్లవ జోహార్లన్నో మా గదారన్న పల్లె పల్లె తిరిగినావు పల్లె పాట పాడినావు
గద్దర్ అన్న చేసిన త్యాగాలు తర్వాత ఆయన పాడిన పాట మనకి ఇంకా కళ్ళ ముందు కలగాలి. నిజంగా చెప్తుంటే జోహార్ గద్దర్ అన్న మీరు చేసిన స్ఫూర్తి ఖచ్చితంగా కళకారు నిలిచి ఉంటుంది చెప్పని కూడా చాలా స్పష్టంగా తనదైన శైలిలో ఆశువు గారు రాసిన పాట మాత్రం చాలా ఇంప్రెషన్ గా ఉంది. గణేష్ గారు మీరు చెప్పండి, అంటే సినిమాకు సంబంధించిన సినిమాల్లో కూడా చాలా పాటలు రాశారు, సో దానికి సంబంధించి చాలా పాటలు కూడా చాలా పబ్లిక్ ఇన్స్పైర్ చేసింది, అంటే అది ఒక సినిమా పాట సినిమా బాణి అయినప్పటికి కూడా తనదైన బాణిలో పాడాడు. నాంపల్లి స్టేషన్ కాడి సాంగ్ కావచ్చు, తర్వాత గల్లీ గల్లీ సాంగ్స్ కావచ్చు, సో ఇలాంటి పాటలు అంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు ఇంకా ఇంకా ఉత్తేజం కావాలని చెప్పింది, కానీ సినిమా పాటలలో నేను ఆకర్షణ కాలేదు, ఆయన సినిమాలలో రాసి పాడినంత కాలేదు. ఏమని పాడిండు సినిమాలలో, ఎర్ర సముద్రం సినిమాలలో పాడిండు, శ్రీరామలయ్య సినిమాలలో కొన్ని పాటలు, మోహన్ బాబు మోహన్ బాబు అడవిలు అన్న అలా వాళ్ళకు రాసి పాడడం వలన వాళ్ళకి, కానీ నేను ఆ పాటలు నేను పాలే, ఇంతవరకు పాలేదు. ఈయన బయటికి అమ్మా తెలంగాణమా, ఈ తెలంగాణ ఉద్యమ పాటలే ఎక్కువ, తెలంగాణ పాట, తెలంగాణ ఉద్యమ పాటలే అమ్మా తెలంగాణమా. గణేశన్ గురించి కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేసాం, అలాగనే ఆ పాటకు సంగీతం చాలా ముఖ్యం. డప్పు వెంకన్న ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. నమస్తే వెంకన్న. అన్న నమస్తే. అన్న అన్న అసలు మీరు డప్పు అనేది ఎప్పుడు మొదలు పెట్టారు, తర్వాత ఈ ఈ డప్పు సైడ్ అంటే డప్పు వాయిద్దాం అని చెప్పని మీరు అనుకోవడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? ఒకప్పుడు నేను జీతాలు మామూలుగా మాకు ఇంట్లో వెళ్ళక, మాది బీద కుటుంబం చాలా, మేము చదువుకున్న రోజుల్లో కూడా నేను అప్పటికి 5th class అట్లా చదువుకున్నా, 5th తరగతి దాకా చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మా నాన్న మామూలు జీతాలు ఉంచాడు. జీతాలు ఉంటే వాళ్ళ కాడ చూస్తున్న వెట్టి కష్టాన్ని చూసి, బానిసత్వాన్ని చూసి, ప్లస్ ఇక్కడ ఊళ్ళల్లో కొంతమంది ప్రోగ్రామ్ చేస్తానికి వచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్ చేస్తానికి నైట్ నైట్ వచ్చేది, ఒక కంజర తీసుకొని వచ్చేది, కొట్టేది, 4 పాటలు పాడేది, అట్లా వెళ్ళిపోతుండేవారు. అంటే విమలక్క వాళ్ళు కానీ, కృష్ణ అని, రాయపడి కృష్ణ అని అట్లా వాళ్ళు ఉండే, వాళ్ళు వచ్చేది పోయేది. అయితే మాకు ప్రధానంగా ఈ డప్పును ఎందుకు నేర్చుకోవాలనిపించింది అంటే, ఈ పాటలు పాడటానికి ఒక కళారూపకం అనేది ఉంటుందా అనే సంగతి మాకు తెలియదు. మామూలుగా ఏమన్నా ప్రోగ్రాంలకు అటు ఇటు రారి చేయరి అని అంటే పోయేది, కొట్టేది, వచ్చేది. అట్లా తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు మాకు ఒక బ్రదర్ ఉన్నాడు మా ఊళ్ళోనూ,
ఎస్కే లతీబ్ అని ఆయన కళాకారుడే ఆయన లోపడికి వచ్చిండు లోపడికి వచ్చిన తర్వాత ఆయన ఆయన మాకు కోలాట నేర్పించిండు పాటల మీద గిట్లా డప్పులు ఇట్లా ఉంటాయనే సంగతి మాకు తెలియదు యాక్చువల్గా పాడుతుంటే కొట్టేవాడిని చిన్నప్పటి నుంచే నాకు మామూలుగా నీళ్ళు మోస్తుంటే సర్వల మీద కొట్టుడు ఇట్లా అలవాటు ఉండే ఈ డప్పు ప్రధానంగా అంటే నేను ఎవరినో చూసి నేర్చుకోలేదు ప్రధానంగా నా అంతలో నేను నేర్చుకున్నాను గద్దరన్నకు సంబంధించి ప్రోగ్రాంల విషయం వల్ల కొన్ని కొన్ని ప్రోగ్రాం తెలంగాణ ఉద్యమంలో కలిసి ఒక విమలకతో కానీ పైలం సంతోష్తో కానీ మ్యాక్సిమం ఒక 200 ప్రోగ్రాంలు ఫైనల్ చేశాను తెలంగాణ ఉద్యమంలో దాంట్లో భాగంగా అన్నతోని కూడా చాలా ప్రోగ్రాంలు చేశాము చాలా ప్రోగ్రాంలు చేశాం కానీ అన్నతోని కోరస్లు పాడడానికి అన్ని ఛాన్స్ కలగలేదన్న ఎందుకంటే మమ్మల్ని డప్పు కన్ను కూర్చోబెట్టారు సాధ్యం ద్వారా డప్పు కన్ను కూర్చోబెట్టారు ఆ డప్పు కానించి అన్నం చాలా వరకు ఎక్కడెక్కడ తంగడపల్లి చౌడుపల్ దగ్గర తంగడపల్లి ఇంకా వేరే వేరే ఊళ్ళలో చాలా ఊళ్ళలో చూసాం మేము అన్న పాటలలో చాలా వరకు అన్న పాట పాడితే సచిన శివం కూడా లేచి నిలబడుతుంది అనేది ఒక నిదర్శనం అది మాత్రం వాస్తవం అన్న గణేష్ అన్న వెంకన్న పాట లేకుండా ఓన్లీ డప్పు కూడా మనల్ని కదిలించగలరా కదిలించగలరా అలాంటి సంగీతం ఏమైనా కొట్టగలరా మీరు రిధం సప్పుడు అన్నప్పుడు ఈ రిధం వస్తుంది ఈ రిధం వస్తుంది దీని తర్వాత అన్న పాట పాడతాడు పోరాటాల రాములు నీకు లాల్ సలాములు అనే పాట పాడతాడు ఇది దీంతో ఇలాంటి డప్పులు చిటుకులతో ఇంకా చాలా ఇంకా దీనికన్నా స్టెప్పులు కూడా ఉంటాయి ఆ స్టెప్పులతో కూడా చాలా మందిని ఆకర్షించిన దినాలు ఉన్నాయి డప్పు సౌండ్ డప్పు సప్పుడుతో ఇంకొకటి మా కోసం మళ్ళీ మనం పాటకి డప్పు తోడు అంటే భార్యాభర్తలైన అనుబంధం ఒక రకంగా చెప్పాలంటే పాట సపరేట్గా విన్నా వినసొంపుగా ఉండదు డప్పు సపరేట్గా ఉన్నా కూడా అంటే ఉన్నప్పటికి కూడా ఆ రెండు కలిస్తేనే అంటే ఒక రకంగా చెప్పిన భార్యాభర్త అనుబంధం చెప్పుకోవచ్చు ఆ పాటతో పాటు డప్పు వింటేనే అంటే వినసొంపుగా ఉంటుంది తర్వాత మనకి ఆ పాట యొక్క భావాన్ని ఒక పక్కన మీరు పాట ద్వారా చెప్తుంటే దాని యొక్క అనునయంగా కొట్టే డప్పు సౌండ్ కూడా మనకి ఉత్తేజపడతా ఉంది సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ మూమెంట్లో బాగా అంటే బాగా పబ్లిక్లకు వెళ్ళిన పాట మేము నేను మీ నోట అనుకుంటున్నాం మేము అంటే బాగా పబ్లిక్ బాగా ఇన్స్పైర్ అయింది కానీ మీకు ఇప్పుడు ఒక పాట పాడుతున్నాం మనం ఒక పాట ప్రజల కోసం తెలంగాణ సాధన కోసం చేస్తున్న ఆ పోరాటంలో పాట కూడా ఒక భాగమైంది ఆ పాటతో కూడా చాలామంది ఇళ్ళలో బయటకు వచ్చారు ఎస్ మన తెలంగాణ మనం సాధించుకుందాం అని చెప్పేసి అన్న ఇన్స్పిరేషన్ కూడా పాట వల్ల సాధ్యమైంది ఆ పాట వినిస్పిరే చాలా మంది ఉంటారు అట్లా మీరు పాడిన పాటలు కావచ్చు గదరన్న పాడిన పాటలు కావచ్చు గదరన్న పాడిన పాటలే చర్చలలో నడుస్తున్నప్పుడే గదరన్న రాసుకొని గదరనే పాడిను డప్పు రమేష్ గదరన్న వాళ్ళు దయా వాళ్ళు వాడిన పాటలు శాంతి చర్చలకు రమ్మను పిలిచి హోం మంత్రి గారు శాంతి చర్చలకు రమ్మను పిలిచి హోం మంత్రి గారు నువ్వు శాంతి పావురం కుది కవిస్తున్నావు ముఖ్యమంత్రి గారు శాంతి చర్చలకు రమ్మను పిలిచి ఓం మంత్రి గారు నువ్వు శాంతి పావురం కుది కవిస్తున్నావు ముఖ్యమంత్రి గారు శాంతి పావురం ఆకాశంలో పల్టీలు కొట్టి పాట వాడితే పల్టీలు కొట్టి పాట వాడి శాంతి పావురం ఆకాశంలో పల్టీలు కొట్టి పాట వాడితే పల్టీలు కొట్టి పాట వాడి అన్ని పాటిలా జెండలేరినాయి ఇనుప బుట్లకు తూట్లు పడ్డాయి ఇనుప బుట్లకు తూట్లు పడ్డాయి పారిపోయిన బల 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 పారిపోయిన పల్లెదొరళ్ళు మంత్రి గారు మీరు కన్న ఊరినే చూడ వచ్చినారు ముఖ్యమంత్రి గారు పారిపోయిన పల్లెదొరళ్ళు మంత్రి గారు మీరు కన్న ఊరినే చూడ వచ్చినారు ముఖ్యమంత్రి గారు శాంతి చర్చలకు రమ్మని పిలిచి ఓం మంత్రి గారు నువ్వు శాంతి పావురం కుదుక విసుకినవు ముఖ్యమంత్రి గారు ఇలా ఈ పాటలు పాడేది గదరన్న రాసి గదరనే పాడింది దీన్ని భారీ ఎత్తున బహిరంగ సభలలో పెద్ద పెద్ద బహిరంగ సభలలో పాడింది సో తెలంగాణ మూమెంట్ అనే కాకుండా ఒక్కోసారి మీరు కొన్ని సందర్భాలు తీసుకుంటారు అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ కావచ్చు తర్వాత సిపిఐ వాళ్ళు కూడా కావచ్చు జనానికి సంబంధించి సమస్యల మీద
పాటలు పాడి పాటలు కట్టి బాణీ కట్టి కూడా పాటలు పాటలు చాలా ఉంటాయి. అంటే జనం కోసం అక్కడ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తున్న క్రమంలో ఆ సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరుగుతున్న క్రమం కావచ్చు, తర్వాత పోరాటం చేస్తున్న క్రమం కావచ్చు, ఈ క్రమంలో మాటకు పాట కూడా తోడవుతుంది. సో ఆ మాటకు పాట కూడా తోడవుతున్న క్రమంలో ఈ సందర్భంగా అంటే కొన్ని కొన్నిసార్లు పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి ప్రభుత్వంతో, అంటే ప్రభుత్వం దిగొచ్చి సామాన్య జనానికి సపోర్ట్ చేయాలి, సామాన్య జనానికి సహాయం చేయాలి అని చెప్పేసి కూడా ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యం కూడా జరిగింది కొన్నిసార్లు. అలాగనే తెలంగాణ ఉద్యమే కాకుండా ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావాలి అంటే పార్టీలు తమ బాణితోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, తర్వాత దాని మీద ధర్నాలు రాస్తారోకలు చేస్తున్న క్రమం ఉంది. ఎంత చేసినప్పటికి కూడా తమ మాటకు పాట తోడైతేనే అక్కడ ఉన్న ప్రజలు ఇన్స్పైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంగా ఏదన్నా ఒక పాట ద్వారా ఆ సమస్య పరిష్కారాని కోసమై వాళ్ళు పోరాడుతున్న మీరు పాటలు ఏమైనా ఉన్నాయి? సిపిఐ పార్టీ ఎప్పుడే కానీ ఎర్రజెండా పార్టీలు కానీ భారీ ఎత్తున ర్యాలీలు కానీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినా కానీ మేమైతే ముందుగా పాడే పాట, ముందుగా జనాలను కూర్చోబెట్టాలి. ఒక 3 గంటల సేపు 4 గంటల సేపు జనాలను కూర్చోబెట్టాలంటే పేదలదే ఎర్ర జెండరా, సిపిఐ ప్రజల గుండెరా, పేదలదే ఎర్ర జెండరా, సిపిఐ ప్రజల గుండెరా, మండే గుండెల గొంతుకరా, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎర్ర జెండా, మండే గుండెల గొంతుకరా, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎర్ర జెండా. అలాగని జనాలను కూర్చోబెడ ఎర్ర జెండో ఎర్ర జెండా, ఉద్యమాల మా పోరు జెండా, ఎర్ర జెండో ఎర్ర జెండా, ఉద్యమాల మా పోరు జెండా, ఉద్యమాల మా పద్దు పడపా ఎర్ర జెండా, నిన్ను ఎత్తుకొని ముందు గురుపుతామే పోరు జెండా, ఎర్ర జెండో ఎర్ర జెండా, ఉద్యమాల మా పొద్దు జెండా, ఎర్ర జెండో ఎర్ర జెండా, ఉద్యమాల మా పోరు జెండా. పంటల్ని భూముల్ని పేద ప్రజలకు పంచింది ఎర్ర జెండా. సాగలైలమ్మ ఆ రోజులో రథాకారులతో కొట్లాడి విష్ణురు దొరలపై రోకల పంటలు అందుకొని కొట్లాడిన రోజులో ఈ పాట మన శ్యామ్ సుందర్ అని రాసిండు. నిజంగా మీరు చెప్తుంటే కూడా ఇప్పుడు మీ పాట వింటుంటే కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే చాలామంది అంటే ఒక ధర్నా గురించో తర్వాత ప్రజా సమస్య గురించో పోరాటానికి పోయినప్పుడు ఎండనక వాననక వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేస్తుంటారు, అక్కడ ధర్నాలు చేస్తుంటారు. ఆ సమయంలో వాళ్ళు అంటే ఆకలి దప్పులు మానుకొని తాము చేస్తున్న పోరాటమే టార్గెట్గా తమ అంటే న్యాయ పోరాటం చేస్తున్నాము, ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి స్ఫూర్తిగా కూర్చున్న వాళ్ళందరికీ కూడా నిజంగా ఇలాంటి పాటలు ఎంత ఉత్తేజాన్ని ఇస్తున్నాయంటే అసలు ఆకలి దప్పులు మర్చిపోయి ఆ పాటను వింటూ కూడా అలా ఆ టైం అన్న గణేష్ అన్న చెప్తున్నాడు అంటే దాదాపు 3-4 గంటలు కూర్చోవాల్సి కూర్చొని అక్కడ వాళ్ళను వాళ్ళు చేస్తున్న ఏమైతే దీక్ష కావచ్చు, తర్వాత ధర్నా కావచ్చు, తర్వాత పోరాటం కావచ్చు, వీటన్నిటి కూడా స్ఫూర్తిగా నిలుస్తూ నిజంగా కళాకారులు అది దేవుడిచ్చిన కళ నిజంగా ఎంత సింపుల్గా తమ పాట ద్వారా వాళ్ళు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారు. అదే బాట మన గద్దరన్న కూడా అదే బాటలోటి పాటతోటే
చాలా సమస్యలకు పరిష్కారమే కాకుండా చాలా సమస్యలను వెళ్ళగొదుకున్న క్రమం కూడా మనం చూసాం. ఇదే కాకుండా ఆయన ఆడుతూ పాడుతూ ఆట ఆడటమే కాకుండా పాడుతున్న నేపథ్యం కూడా ఉంది. అయితే మరోసారి అంటే గణేష్ అన్నతో కూర్చొని ఇలా పాటలు పాడిస్తూ ఉంటే దాదాపుగా మనకు ఎన్ని గంటలైనా సరిపోదేమో. నేను మాత్రం ఇప్పటిలా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మరి అన్న ఏమని అనుకోని నాకు కొన్ని పాటలు వినాలని ఉంది. అంటే అది గద్దరన్న పాడిన పాటలు కావచ్చు, మీరు పాడిన పాటలు కావచ్చు, అంటే అణగారిన వర్గాలతో పాటు మహిళల సంబంధించిన చాలామంది మహిళలు మోసపోతున్నారు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న క్రమం కూడా ఉంది. ఈ సందర్భంగా అంటే మహిళా సాధికారిత అంటే మహిళలు కూడా సమాజంలో ఒక భాగమే, వాళ్ళని వ్యతిరేకంగా చూడొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పని కూడా పార్టీలు కూడా చాలా పోరాటాలు చేశాయి. తర్వాత గద్దరన్న కూడా ఆడిపాడిన పాటలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంగా ఏదన్నా ఒక పాట మహిళల స్ఫూర్తినిస్తూ మహిళలతో ఉత్తేజం నింపడానికి, మహిళల సమస్యల పట్ల పోరాటానికి కారణమైన పాటలు కావచ్చు, ఏదైనా మహిళ గురించి ఒక పాట మీ నోట వినాలని. ఆడా జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టు రాజమూలోన, ఆడా జన్మానెత్తి గూసాబాడే కంటే గూసాబాడే కంటే, అడవిలో మానేయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో, ఆడా జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టు రాజమూలోన, ఆడా జన్మానెత్తి గూసాబాడే కంటే గూసాబాడే కంటే, అడవిలో మానే పుట్టిందే మేలో పెరిగిందే మేలో, ఆడా జన్మే పాడు జన్మగా చూసేటి, ఆడా జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టు రాజమూలోన, ఆడా జన్మానెత్తి గోసావాడే కంటే గోసావాడే కంటే, అడవిలో మానేయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో, మాయన్న తమ్ములు తోటి ఊరు వాడదంతా తిరిగొచ్చిన అర్ధరాత్రి నేను కాలి బయటికేసి కానిపోయిందేదో జరిగిపోయినట్టు, మాయమ్మ కొట్టారాని మాయమ్మ తిట్టారాని తిట్లు తిట్టినాదో తిట్లు తిట్టినాదో, మాయ కోపంతో కొట్టాకోటొచ్చే కొట్టాకోటొచ్చే, ఆడా జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టు రాజమూలోన, ఆడా జన్మానెత్తి గోసాబాడే కంటే గోసాబాడే కంటే, అడవిలో మానేయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో, నందానా వనమూలే ఇల్లు ఊడ్చినా మిరమిలా మిర్చేటి గొళ్ళుతో వీణా, నందానా వనమూలే ఒళ్ళు వీడ్చినా మిలమిలా మెరిసేటి గొళ్ళుతో వీణా, మంచాల మీదికి కంచాలేచినా నూటొక్క పని చేసిన లెక్కకే రాను నేను లెక్కకే నేను లెక్కకే రాను నేను లెక్కకే నేను. మీరు పాడిన పాట చాలా ఇన్స్పిరేషన్ చేస్తా ఉంది. అయితే గద్దరన్న గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో అంటే ఆయన చనిపోక ముందు కొన్ని కొన్ని సమస్యల మీద పోరాటాలు చేసిన నేపథ్యంలో పాట పాడి గజ్జిగట్టి పాడిన పాటలు ఉన్నాయి. సో దీంట్లో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు మీరు స్టార్టింగ్ మొదలుపెట్టారు. అలా కాకుండా ఇంకా బాగా దగ్గరగా పబ్లిక్ దగ్గరగా ఉన్న గద్దరన్న పాట ఏదైనా పాట వినిపిస్తారా? మేము గద్దరన్న ముందలనే పాడేది. ఓకే, ఎర్రజెండా పాటలే ఆయన ముందర ఎంతసేపు అయినా ఎర్రజెండాలు ఇవే పాడేదండి. ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ ఏదైనా తెలంగాణ ఉద్యమంలో కానీ ఎప్పుడైనా కానీ ఆయన ముందర పాడుతుంటే ఆయన ఎప్పుడైనా స్టేజ్ మీద పైకి వచ్చి కూర్చొని వినేది. ఇప్పుడు మా మా ఆకర్షణ చూసుకున్నాక మా మా ప్రజానాట్య మండలి తెలంగాణ ప్రజానాట్య మండలి పాడుతున్నప్పుడు చూసేది ఆయన, చూసి ఆడేది పాడేది అన్నట్టు. ఇక ఆయన 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 అవకాశం వచ్చినప్పుడు పేద ప్రజల పెద్ద దిక్కు ఎర్ర జెండా, కష్టజీవుల కంటి పాప పోరు జెండా, పేద ప్రజల పెద్ద దిక్కు ఎర్ర జెండా, కష్టజీవుల కంటి పాప పోరు జెండా, వర్గ పోరులో ముందు నడిచే ఎర్ర జెండా, పడుగు జీవుల బంధువా ఎర్ర జెండా, వర్గ పోరులో ముందు నడిచే ఎర్ర జెండా, పడుగు జీవుల బంధువా ఎర్ర జెండా, అమరవీరుల త్యాగమే ఎర్ర జెండా, అమరవీరుల త్యాగమే ఎర్ర జెండా, పారిపోని విప్లవాల జ్యోతియా పోరు జెండా, పేద ప్రజల పెద్ద దిక్కు ఎర్ర జెండా, కష్టజీవుల కంటి పాప పోరు, పేద ప్రజల పెద్ద దిక్కు ఎర్ర జెండా, కష్టజీవుల కంటి పాప పోరు జెండా, కల్లెల్లో భూస్వాముల ఆగడాలు చూసినది, కల్లెల్లో భూస్వాముల
నది గుట్ట కదిలినది ఎందరో వీరుల ప్రాణాల పెంచినది ఎందరో వీరుల ప్రాణాల పెంచిన రజకర్ల గుండాలతో రంగం చేస గెలిచినది సాయిదా పోరులోన సమరాలు చేసినది సాయిదా పోరులోన సమరాలు చేసినది బర్తమాల బంధు బర్తమాల బాధంత బంధు మూలు లేచినది పేద ప్రజల తనకు దగ్గరగా తనతో కలిసి పాడుతున్న మిమ్మల్ని చూసారు ఎలా ఫీల్ అయ్యారు? రే ఎర్రజెండా, నేను చిన్నతనం నుంచే ఎర్రజెండా పాటలు పాడేదిరా, ఇంకా ఎర్రజెండా పాటలే పాడదాం రీ, ఇంకా ఎర్రజెండ, ఇంకా నా నేను కాదు, నా తరం కాదు, ఇంకా మీ తరాలు రావాలి, మీరు ఇంకొకరికి ఎక్స్ప్రెషన్ కావాలి అని చెప్పేవాడు. అంటే మీ గద్దరన్నతో మీ జర్నీ సాగినప్పుడు ప్రధానంగా అంటే మీకు బాగా అంటే గుర్తుండిపోయిన సంఘటన, ఆయనతో మాట్లాడిన సందర్భం కావచ్చు, పాట పాడిన సందర్భం కావచ్చు, మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏంటి? నేను గుర్తుండిపోయేది అంటే నాకు 2004లోనే అన్న నాకు కలిసింది. తర్వాత మేము 2017లో సిపిఐ పార్టీ ప్రజా పోరుబాట అని 2 నెలలు పోరుబాట పడితే నాకు ఆదిలాబాద్లో ఒకసారి వచ్చిండు అన్న. ఆదిలాబాద్లో అక్కడ ఆదిలాబాద్ వాళ్ళు పిలిపించుకురు వచ్చారు నైటు. మాకు నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది ఒక శిక్షణ శిబిరానికి ఒక 5 రోజులు మా సిపిఐ మగ్గన్ బాబు సిపిఐ పార్టీ ఆఫీస్లో 5 రోజులు మాకు శిక్షణ నేర్పించాడు. శిక్షణ నేర్పిస్తే నాకు క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్ పాత్ర వేసిన, అరే హిందువుల దేవాలయాలన్నీ ముస్లింలు, ముస్లింల చర్చిలన్నీ ముస్లింల మసీదులన్నీ హిందువులు, కూల కొడితే మిగిలేదు ఏంటిదిరా అని నాకు చెప్పేవాడు. అన్ని హిందువుల దేవాలయాలను ముస్లింలు, ముస్లింల మసీదులు, హిందువులు కూల కొట్టుకుంటే మిగిలేది మా చర్చిలు అని చెప్పేసి చెప్పమని నాకు పాత్ర పోషించారు నేను. సో అంటే మీరిద్దరు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, కన్వర్సేషన్లు కావచ్చు, ఆయన ఎక్కువగా ఏ విషయం మీద మీతో డిస్కషన్ చేసేవాళ్ళు? అంటే ఇద్దరు కూడా కళాకారులే, ఆయన పాటలు పాడతారు, మీరు పాటలు పాడతారు, మీరు కూడా లోపల నుంచి బయటకు వచ్చి ప్రజా జీవనంలో కలిసిపోయి ప్రజల కోసం తమ పాట ద్వారా ఉత్తేజపరచాలని కూడా మీరు వచ్చిన సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అంటే ఎక్కువగా ఆయన ఏం కోరుకుంటారు? అంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం మన దగ్గర మనతో లేరు కాబట్టి ఆయన పాట మనతో ఉంది, ఆయన ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటున్నాము. అయినప్పటికి కూడా ఆయన ప్రధానంగా ఏం కోరుకునేవాళ్ళు ఈ సమాజం నుంచి కావచ్చు, తర్వాత తను చేస్తున్న పని గురించి కావచ్చు? ఆయన ఎక్కువ పాట మీదే అన్న, ఎక్కువ బహుజన ఆయన బౌద్ధ మతం కాబట్టి ఎక్కువ పాట రూపమని పాటలు, మనం ఏకం కావాలా, మన భావన ఏకం కావాలా, ఎక్కువ పాట ద్వారానే. ఆయన మాటలు తక్కువ ఉంటాయి, పాట ఎక్కువ ఉంటుంది, ఆట పాట మాట ఆ మూడు ఈ ఆకర్షణతో ఎక్కువ ఉండేది. అంటే దీంట్లో ఒకటి బండి వెనక బండి గట్టి కాకుండా ఇంకా అలాంటి ఫేమస్ సాంగ్ ఒకటి మీ నోటి నాలుగు మేము చూస్తా ఉన్నాం. అంటే గదరన్న పాడిన పాట ఏమైతే ఉందో బండి వెనక బండి గట్టి, అసలు మేము ఫస్ట్ రిడక్షన్ ఇవ్వడం మొదలుపెట్టే వరకు మాకు ఒక బూజ్ బాంబ్స్. అంటే ఆ పాట అనేది ఆయన ఉన్నంతకాలం ఆ పాట వినగానే ఆటోమేటిక్గా గద్దరన్న మనకు ఎదురు కళ్ళను కనిపిస్తారు నవ్వుతూ. నిజంగా ఆయన ఆ చిరునవ్వు కానీ, ఆయన ఆప్యాయంగా పిలిచే తమ్ముడు అని పిలవడం కానీ, నిజంగా కొన్ని ఆయన యొక్క రూపం అనేది కూడా మనలో ముద్రపడిపోతూ ఉంది. ఆయన అంటే ఆయన పంచగట్టుకొని ఎర్ర వేసుకొని కర్ర పట్టుకొని ఆయన మనతో కలిసి పాట పాడుతున్నా, డ్యాన్స్ వేసినా, లేకపోతే మనతో ముచ్చరిస్తున్నా కూడా మన కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఏ రకంగా అయితే ఆప్యాయంగా మనతో మాట్లాడతాడో, ఏ రకంగా ఆప్యాయంగా మన బాగోగులు కూడా అడుగుతాడో, ఎంత మీ బాగున్నావా, హెల్త్ ఎలా ఉంది, ఎలా ఉన్నావు అని చెప్పి అని మాట్లాడే తీరు కూడా నిజంగా మనకేమనిపిస్తుంది అంటే మన ఇంట్లో ఒక పెద్ద ఆయన దగ్గరికి పిలిచి ఏరా తమ్మి బాగున్నావా అని చెప్పి మాట్లాడినట్టే అనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో మీ నోట మరొకసారి బండి వెనక బండి గట్టి అనే సాంగు నేపథ్యం అయితే ఉందో అలాంటి బాగా ప్రాచుర్యం పొందిన పాట గదరన్న పాట మీ నోట. రే ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చనిపోయిందిగానే ఇంకా ఆయన మాటలు ఇంకా బతికే ఉన్నాయి, మిగిలి ఉన్నాయి మన దాంట్లో, మదిలోనే మిగులుతూనే ఉన్నాయి. ఆయన గతంలోనే పాట చర్చలకు వచ్చినప్పుడు పాట పాడాడు, రాజహింసాచల రేగిపోయే కదనే, రాజహింసాచల రేగిపోయే కదనే, ఎదురు కాల్పుల్లో బిడ్డలా చంపే కదనే, రాజహింసాచల రేగిపోయే కదనే, ఎదురు కాల్పుల్లో బిడ్డలా చంపే కదనే, అన్నలారాం అన్నలారాం వీరులారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలగూరే పైన రాకపోదు, వీరులారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలగూరే పైన రాకపోదు, రాజహింసాచల రేగిపోయే కదని, ఎదురు కాల్పుల్లో బిడ్డలా చంపే కదని, సురులారాం
జనాలకు ఆకర్షణ పాటతో మొదలు పెట్టాం ఆ పాట బండెనక బండి కట్టి అనే పాట నిజంగా ఒక అద్భుతమైన సామాజిక స్పృహను స్పృజించిన పాట అని చెప్పుకోవచ్చు పాట అంటే మీ ఇంటర్వ్యూ మొదట్లో కూడా మీరు పాట మొదలు పెట్టారు చివరగా కూడా మరోసారి ఆ పాటను పూర్తిగా మీ నోట విని ఈ ఇంటర్వ్యూ కార్యక్రమం ముగిద్దాం అనుకుంటున్నా లాస్ట్ గా మరోసారి ఆ పాట బండెనక బండి కట్టి 16 బల్లు కట్టి గణేష్ అన్న థాంక్యూ సో మచ్ వెంకన్న చూశారు కదా ఇప్పటిదాకా పాటలతో రూతలు ఇచ్చిన గణేష్ అలియాస్ సాగర్ అన్న నిజంగా గద్దర్ అన్న మనతో లేకపోయినా ఆయన పాట ఉన్నంతకాలం మరీ మరీ ప్రదేశాలు చెప్తున్నా ఆయన ఉన్నంతకాలం ఉంటుంది అయితే కొంత సమయం ఆయన స్పృజించుకునే అవకాశం ఆయన పాటల ద్వారా మరోసారి జ్ఞప్తించుకునే అవకాశం మనకి వాళ్ళిద్దరు కల్పించారు నిజంగా మన టీవీ 45 స్టూడియోకి వచ్చి వాళ్ళు సమయాన్ని కేటాయించి ఆయనను జ్ఞప్తి తెచ్చుకొని ఆయన జ్ఞాపకాలతో మనతో పంచుకోవడమే కాకుండా ఆయన ఎదురుగా పాడిన పాటలు ఆయన పాడిన పాటలు తర్వాత సామాజిక స్పృహ కోసం వాళ్ళు పాడిన పాటలు కూడా మనకు వినిపించి మనలో కూడా ఒక ఉత్తేజాన్ని నింపారు నిజంగా వాళ్ళిద్దరికీ టీవీ 45 తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే కాకుండా ఇలాంటి పాటలతో ఖచ్చితంగా జనంలో ఒక ఉత్తేజాన్ని నింపడానికి మీరు ఎప్పుడు ఇలా పాటలు పాడుతూనే ఉండాలి అలాగనే గద్దరన్న యాదిలో గద్దరన్న స్మృతి పదంలో మనం కొనసాగుతుంటాం అని ఇప్పుడు మేము కోరుకుంటాం దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్